శ్రీ మాత్రే నమః. మనము సౌందర్య లహరి నుండి 64వ శ్లోకము మరియు అర్థము చదువుకుందామా. అవిశ్రాంతం పచ్చుర్గణగణ కథా మ్రేడన జపా జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటిక దృషదచ్చచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్య వపుషా. అర్థం చూద్దామా. అమ్మ, పతిదేవుని గుణగణాలను కీర్తించడంలో అలసట చెందని దానవు. ఎంత చక్కగా పతిదేవుని కీర్తిస్తుందంటే ఆ గుణగణాలని ఆమె అలసట లేకుండా కీర్తిస్తుందన్నమాట. అందుకే ఎప్పుడైనా చూడండి, భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉండాలంటే అమ్మవారిని అయ్యవారిని తలుచుకుంటారు, ఆది దంపతుల్ని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఎలా రోజు కూడా మనం ధ్యానిస్తామో దీపారాధన అప్పుడు, అలా అమ్మవారిని ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలి నిరంతరం. అమ్మ, పతిదేవుని గుణగణాలను కీర్తించడంలో అలసట చెందని దానవు నీవు. జప కుసుమ శోభను అధిగమించిన భవదీయారుణ జిహ్వకు జయమగునుగాగా. అమ్మ యొక్క జిహ్వ నాలుక ఎలా ఉందట? అరుణిమతో ఉంది, అంటే ఎర్రని నాలుక అనమాట. దాని అగ్రభాగంలో ఆసీనమై ఉన్న స్ఫటిక శిలా సదృశ శుద్ధ కాంతిమయ సరస్వతీమూర్తి యొక్క శరీర వర్ణం మాణిక్య సదృశంగా పరిణితమైపోయింది. అంటే అంత చక్కగా ఎర్రని నాలుక, ఆ యొక్క అగ్రభాగం, నాలుక అగ్రభాగం అంటే ఇక్కడ అనమాట, అగ్రభాగంలో ఆసీనమై ఉన్నది ఎవరు? స్ఫటిక శిలా సదృశ శుద్ధ కాంతిమయ సరస్వతీమూర్తి యొక్క శరీర వర్ణం అక్కడ కూర్చొని ఉన్నది. అంటే తెల్లగా ధవళంగా మాణిక్య సదృశంగా పరిణితమైపోయింది. ఇటుపక్క ఎర్రనిది, తర్వాత ఆ తెలుపుగా ఉండేసరికి ఆ ఎరుపు తెలుపు వర్ణన మిశ్రమంలో చూడండి ఒక పింక్ కలర్ వస్తుంది, మాణిక్యం అంటారనమాట. అది మాణిక్యం. ఇక్కడ ఎంత చక్కగా వర్ణించారు చూడండి. ఏదైనా మనం పదవిచ్ఛేదన చేసుకుంటూ ఆ ఒక్కొక్క పదానికి ఏమి అర్థం ఉంటుందని చూస్తే మనకు ఆ విధంగా జ్యోతకమవుతుండే కొద్దీ మనకు ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది. ఇంకా ఇంకా అమ్మ యొక్క ముఖారవిందంలోని ఎన్నో కళలను మనం తెలుసుకుని ఆస్వాదించి భక్తులుగా ఒక బిడ్డలుగా మనం తల్లిని ఇలా ఆస్వాదిస్తుంటుంది కదా బిడ్డ. ఎలా చూస్తుంటుందండి పాలిచ్చే తల్లిని బిడ్డ చూడండి. ఎప్పుడైనా పాలు తాగిన తర్వాత బిడ్డ తల్లిని ఇలా చూస్తుంది ఒక ప్రేమమయంగా. తల్లి బిడ్డ మీద వాత్సల్యం కురిపిస్తే బిడ్డ తల్లి మీద అంతే అనురాగం, తగ్గని అనురాగంతో అలా చూస్తుందండి. ఆ మెరుపులు చూసారా కళ్ళలో ఎంత ఆనందంగా ఉంటుంది. అలా మనకు కూడా ఇటువంటివి చదువుకుంటున్నప్పుడు మనకు కూడా అమ్మవారి యొక్క తల్లిదనం అంతా కూడా మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం చాలా భక్తిగా ప్రేమగా ఎంతో అనురాగంగా శ్రీమాత్రే నమః అనుకుందాం.